గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రతిపాడు మండలం మల్లాయిపాలెం గ్రామానికి మిర్చియాడు, బోయపాలెనికి హైవే రోడ్డు, పెదనందిపాడులో మస్తాన్ దర్గా, పర్వతినేని వీరయ్య చౌదరి స్మృతివనం చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్లో ప్రధానిని మిస్టర్ మోడీ అని పిలిచి సంచలనం సృష్టించిన మచ్చలేని సీనియర్ నాయకుడు గల్లా జయదేవ్ అన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి ఇద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సభలో సిబిఎన్ ఆర్మీ పనితీరును అభినందించారు. పార్టీలో ఉన్నాడు ఎంపీ అభ్యర్థి అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని పనులు చేసుకుని అభివృద్ధికి అడ్డుపడి ఈరోజు పార్టీ మారాడంటే సిగ్గు కూడా లేకుండా పార్టీ మారే పరిస్థితికి వచ్చాను. పర్వాలేదు, వల్ల ఏమీ కాదు, మీరున్నంత వరకు వీళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప, రాజకీయాలు జీరో అవుతారు తప్ప, ఎప్పుడు వీళ్ళు బయటపడలేరని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మొన్ననే మనం ఒక అభ్యర్థిని పెడితే ఇప్పుడు జనసేనలో పోటీ చేస్తున్నాడు ఆయన మహానాయకుడు. అందుకే ఆలోచించా, మాణిక్య వరప్రసాద్ తెలిసిన వ్యక్తి మనందరికీ, తెలియని వ్యక్తులతో ప్రయోగాలు అవసరం లేదు. ఒక నీతి నిజాయితీ ఒక హుందాతనం ఒక పెద్దరికి ఉండే వ్యక్తి మాణిక్య వరప్రసాద్ గారు. వైసీపీ అభ్యర్థిని చూశారు, ఎప్పుడు నాకు కనపడిందా తమ్ముళ్ళు, అమ్మాయి ఏమన్నా చేసిందా తమ్ముళ్ళు. అలాంటి వాళ్ళ వల్ల రాజధానిలో కొంత భాగమైన ఈ ప్రతిపరులు మాణిక్య వరప్రసాద్ గారు లాంటి మెచ్యూరిటీ ఉండే లీడర్ కావాలని మీరే ఆలోచించాల్సిందని కోరుకుంటున్నా. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే 80 సంవత్సరాలుగా నల్లమడ రైతు సంఘం కొల్లా వెంకయ్య గారు నల్లమడ ముంపు పరిష్కారానికి చేనల పొడిగింపు కోసం రైతులంతా కూడా పోరాడారు. నేను ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఆధునీకరణ కోసం 400 కోట్ల రూపాయలు, గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం 300 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచా తొందరలో పూర్తి చేస్తాం. 50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి దీనివల్ల. ఇంకో పక్కన ఇక్కడ మీరు చూసినప్పుడు ఇరు ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర సమర యోధుడు పర్వతనేని వీరయ్య చౌదరి గారి పేరుతో ఒక స్మారక చిహ్నం కూడా కావాలన్నా అది కూడా చేపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇక్కడ పెదనందిపాడులో ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావాలన్నారు. ఇప్పుడుండి మార్కెట్ సభ్యుడు స్థాయిలో పూర్తి స్థాయి మార్కెట్ యార్డ్ కావాలన్నారు. ముల్లాయపాడలో ఈ ప్రాంత రైతుల సదుపాయంగా మిర్చి యార్డ్ కావాలన్నారు. నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తూ పత్తిపాడు, బోయపాడెం, ఆర్ఎన్బి రోడ్డు కావాలన్నారు. ఇవి కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఒక దర్గా కావాలన్నారు ఇక్కడ, అది కూడా ఇస్తాను. ముస్లింలకు ప్రత్యేక శ్మశాన వాటికి కావాలని ఇస్తాం. ప్రస్తుతం ఉన్న మసీదు కూడా అన్ని. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.